రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని షాపింగ్ మాల్స్ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మూసి ఉన్నా మద్యం ప్రియులకు మాత్రం మద్యం ఏమాత్రం కరువు లేకుండా లాక్ డౌన్ లో ఏరులై పారుతుంది తూర్పు గోదావరి జిల్లా అనపతి కుదుకులూరు తదితర గ్రామాలలో కొద్దిమంది ప్రభుత్వ లాక్ డౌన్ బేఖతరు చేస్తూ మద్యం విక్రయాలు సాగిస్తున్నారు దీనిపై కాకినాడలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనురారావును 19 న్యూస్ వివరణ కోరగా వారిపై చర్యలు తప్పవని ఇటువంటివి ఇంకా మీ మీడియా దృష్టికి వస్తే తెలియజేయమని వెల్లడించారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నాము మనతో ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ అటువంటి శ్రీ బత్తుల అరుణనాథరావు ఉన్నాము ఇక్కడ ఏంటంటే జిల్లాలో చాలా అత్యంతంగా మద్యం దుకాణాలు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది దళారులు మధ్యలోంచి వచ్చి ఆ మద్యాన్ని దుర్వినియోగం చేసి చాలా ఎక్కువ రేట్లు అమ్మే నెపమని చూస్తున్నాము అదే విధంగా నిన్న 90 న్యూస్ కరోనాపై యుద్ధం నేపథ్యంలో చేస్తున్న తరుణంలో అక్కడ పి శ్రీనివాస్ సీఏ గారి నేతృత్వంలో జనాధిపురంలో కొన్ని షాపుల్ని వారు విజిట్ చేయడం జరిగింది అలాగే మరి 19 న్యూస్ పట్టుకొచ్చిన కథనాల మేరకు 19 న్యూస్ యుద్ధం మీద కలెక్టర్ గారి మీద సైతం కూడా ఎంతో హర్షణీయంగా మనకి ఆయన వ్యక్తం చేయడం జరిగింది మనతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అరుణారావు గారు మనతో పాటు ఉన్నారు వారు చాలా సీరియస్గా దీని మీద తీసుకున్న సబ్జెక్ట్ అయితే చాలా సీరియస్గా ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరైనా కనుక అధికారాన్ని దుర్వినియోగం చేసి లేదంటే మా రూల్స్ అతిక్రమిస్తే శిక్ష తప్పదు అన్న విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది అసలు వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ మద్యంపై ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నారు నేరుగా వారిని తీసుకునే ప్రయత్నం చేద్దాము సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అండి గోదావరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 425 మద్యం దుకాణాలు నిర్వహించబడుతున్నాయి అలాగే 40 బార్ అండ్ రెస్టారెంట్లు 5 స్టార్ హోటల్స్లో బార్లు నడుస్తున్నాయి అలాగే కళ్ళు దుకాణాలు దాదాపుగా 450 వరకు ఈ కళ్ళు సొసైటీలు నడుస్తున్నాయి ఇవన్నీ కూడా జనతా కర్ఫ్యూ మార్చి 22వ తేదీ నుంచి నిరవధికంగా మనం వీటిని మూసివేసించడం జరిగింది మా ఎక్సైజ్ రాష్ట్ర కమిషనర్ గారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు పూర్తిగా జిల్లాలో మద్యం కానివ్వండి కళ్ళు కానివ్వండి బార్ అండ్ రెస్టారెంట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 425 మద్యం దుకాణాలు కూడా పూర్తిగా సీల్డ్ వేయటం జరిగింది ఎక్కడా కూడా మద్య అమ్మకాలు కానీ ఇలాంటివి జరపకుండా ఎక్సైజ్ యంత్రాంగం అహర్నిశలో జిల్లాలో కృషి చేస్తుంది ఇందులో భాగంగా ఇటీవల కొన్ని మద్యం దుకాణాల్లో మద్యం మాయమైందని లేకుంటే చేతులు మారిందని లేకుంటే రకరకాలుగా బయట ప్రెస్ కానీ మీడియా కానీ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి సమాచారాల మేరకు జిల్లా వ్యాప్తంగా కొన్ని మద్యం దుకాణాలను మనం అనుమానం ఉన్న చోట వాటిని చెక్ చేయడం జరుగుతూ ఉంది అలా చెక్ చేయటం వాటిలో తొండంగిలో ఒక మద్యం దుకాణంలో ఆ మద్యం షాపులో పనిచేసేటువంటి సూపర్వైజరు దాదాపుగా 3 లక్షల రూపాయల మద్యాన్ని అతను బయటికి తీసుకోవటం జరిగింది అతను ఇమ్మీడియట్గా అతని దగ్గర నుంచి ఆ 3 లక్షల రూపాయల అమౌంట్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేయించి అతను ఉద్యోగం నుంచి తొలగించి పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడ కూడా మద్యం షాపుల్లో షాపు సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు వీళ్ళు ఎవరైనా దుర్వినియోగానికి అక్రమాలకు పాల్పడితే కఠినంగా వారి యొక్క జీతాలు ఆపేయబడతాయి వారు ఎంతైతే మద్యాన్ని దుర్వినియోగం చేశారో అంత మొత్తం కూడా ప్రభుత్వానికి రాబడిని ఇమ్మీడియట్గా వసూలు చేయడం జరుగుతుంది వారిని ఆ యొక్క ఉద్యోగుల నుంచి తొలగించడం జరుగుతుంది మరియు క్రిమినల్ కేసు పోలీస్ కేసు కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది అనేది స్పష్టంగా మనం దీని మీద జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాం అలాగే జిల్లాలో ఈ నాటు సారాయి మీద పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిమగ్నమై ఉండి ఈ పత్తిపాడు తుని పెద్దాపురం పిఠాపురం రాజమండ్రి కోరుకొండ రంపచోడవరం ఈ స్టేషన్ల ఈ పరిధిలో నాటు సారాయి మీద పూర్తిగా కేంద్రీకరించడం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరుగుతుంది కరోనా వైరస్ ఉధృతి సంబంధించి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఎక్సైజ్ యంత్రాంగం కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు కూడా 24/7 మాదిరిగా రేయంబాడులో ఈ యొక్క మద్యం గురించి కళ్ళు గురించి కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేకుండా దీన్ని నియంత్రించేందుకు మేము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇప్పుడు
లాక్డౌన్ ని మే 3 వరకు పొడిగించారు. దీనికి సంబంధించి కూడా మరి కమిషనర్ గారి ఉత్తర్వులు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మే 3వ తేదీ వరకు కూడా ఈ యొక్క బ్రాండీ షాపుల్ని కళ్ళు అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మొత్తం కూడా మే 3 వరకు కూడా ఈ యొక్క లాక్డౌన్ పొడిగించడం వల్ల ఈ యొక్క నిషేధాన్ని పొడిగించడం జరుగుతా ఉంది. ఎక్కడ కూడా మధ్యం అమ్మకాలకు పాల్పడినటువంటి ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లైనా కానీ సిబ్బంది కానీ ఎవరి మీదైనా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి తారతమ్యాలకు కానీ ఇంకోటి కానీ ఉపేక్షించేది లేదు. ఇందులో చట్టప్రకారంగా అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ యొక్క నేరాలను అరికట్టడంలో జిల్లాలో రాజీ లేకుండా పనిచేస్తాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎటువంటి వారికైనా తగిన చర్యలు తీసుకుంటాము. ఇటువంటి ఏదైనా జరిగితే కనుక మా దృష్టి కూడా తీసుకొస్తే మేము ఖచ్చితంగా మేము ప్రజలకే పక్షాన పనిచేస్తాం. ఎందుకంటే చాలా ప్రమాదమైన సమయం, ఎందుకంటే కరోనా వైరస్ యావత్ ప్రపంచ దేశం కాకుండా యావత్ భారతదేశం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి మద్యం దుకాణాలపై ఎవరైనా కనుక వాళ్ళు అతిక్రమించి రూల్స్ని అతిక్రమించి ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్.